అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత వారం రోజుల క్రితం వచ్చిన నివర్ తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రైతాంగం దాదాపు 17 లక్షల ఎకరాల పైచీలకు పంట నష్టం జరిగింది. వాళ్ళకి 4 రోజులు ఈ 4 జిల్లాలు పర్యటన చేశాం. కడపకి రోడ్లు కొట్టుకెళ్ళిపోయి, బ్రిడ్జిలు కూలిపోయి. సో ఈ 4 ముఖ్యంగా మీరు మా కడప నాయకులు చెప్పింది, అలాగే ఈ 4 జిల్లాల్లో నేను పర్యటించిన ఒక్కొక్క తీరు విధానంలో మాకు తెలిసిన నష్టం నిజంగా చాలా ఊహించలేనంత నష్టం జరిగింది. దీనిని ఏ ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీన్ని క్షేత్రస్థాయి పర్యటనలో మేము పర్యటించిన ప్రతి రైతు వాళ్ళు అడుగుతుంది ఒకటే, మాకు ఇప్పటికి ఇది 3వ సారి మేము నష్టపోవటం ఈ సంవత్సరంలో. కరోనా వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయి ఉంటే మళ్ళీ 3 తుఫాన్ రావడం లేదు, 3వ సారి మా పంట నష్టపోవడం. దాంట్లో భాగంగా వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు ఎకరానికి 45-50 వేలు అట్లా అవుతుంది, కనీసం 35 వేల రూపాయలు కానీ ఇవ్వగలిగితే మాకు కనీసం ఊపిరి పీల్చుకోగలం. ఉదాహరణకి చనిపోయిన రైతులు 4 వరకు వాళ్ళు ఏ పరిస్థితుల్లో చనిపోయారంటే, కనీసం వాలిపోయిన పనులు తీయడానికి కూడా డబ్బులు లేక 8 వేలు 10 వేలు ప్రాంతాన్ని బట్టి అవి లేక అవి తీయించుకోలేక పరిస్థితులు ఆర్థికంగా చితికిపోయి నిరాశ నిస్పృహలతో చనిపోయారు. ఇవన్నీ ఒక్కొక్క వారి కుటుంబ సభ్యులు అనాథలు అయిపోయి పిల్లలు అనాథలు చేసే పాప వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇవన్నీ చాలా బాధ కలిగించింది. క్షేత్రస్థాయి పర్యటనలో జరుగుతున్నప్పుడు ఇప్పుడు దాకా ఎవ్వరూ ధైర్యం చేసి అడగలేదు. నిజంగా రైతులో రైతు మనసులో రైతు బాధను ఎవరూ బలంగా ప్రస్తావించలేదు. మా క్షేత్రస్థాయి పర్యటనలు మాకు మేము అడిగింది ఒకటే, 35 వేల రూపాయలు ఎకరానికి జరిగిన నష్టానికి ఎకరాకి 35 వేల రూపాయలు ఇమ్మని. ఎందుకు 35 వేల రూపాయలు? దీనికి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి అని అంటే, మద్యపాన అమ్మకాల మీద రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ లెడ్ రాష్ట్ర ప్రభుత్వం 16,500 కోట్లు ఆదాయం వస్తుంది. ఆల్రెడీ 12,000 పైచీలకు ఆదాయం ఆల్రెడీ వచ్చింది. మేము అడుగుతుంది ఏంటంటే, మద్యపాన మీద మాకు ప్రభుత్వానికి ఆదాయం అవసరం లేదు అని చెప్పి మద్యపాన నిషేధాన్ని వాళ్ళు అమలు చేయాలని ఒక వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ మద్యపాన నిషేధం చేయలేదు, కానీ మద్యపాన అమ్మకాలను చక్కగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే, ఆ మద్యపాన అమ్మకాల మీద వచ్చిన డబ్బు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి, లేదా గత 3 పంటలు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దాన్ని ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయమని కోరుకుంటున్నాం. అలా చేస్తే 35 వేల రూపాయలు ఇవ్వడం ఇబ్బందికరంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం అవసరం లేదని ఖచ్చితంగా పదే చెప్పారు. అందువల్ల మేము మద్యపాన నిషేధం అమలు చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి అలాగ ఆదాయం అవసరం లేని పరిస్థితులు, ఆదాయం నిజంగా చావు బతుకులో ఉన్న రైతాంగాన్ని కనీసం ఊపిరి తీసుకున్న పరిస్థితులు వస్తాయి. ఆ 35 వేల రూపాయల్లో ప్రత్యేకంగా ముందస్తుగా ఒక 10 వేల రూపాయలు వెంటనే విడుదల చేయమనే మా డిమాండ్. అలాగే ఎంతో కొంత పంట నష్టం జరిగినప్పుడు ఎంతో కొంత ఒక భూమి దున్నే రైతుకి ఇస్తారు, కానీ అసలు కౌలు తీసుకునే రైతుని ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే కౌలు తీసుకునే రైతుని మా గురించి మాట్లాడాలంటే అందరూ సంకోచిస్తారు, జనసేన అలా ఆలోచించట్లేదు. నిజంగా భూమి ఓనర్ నష్టపోకుండా కౌలు తీసుకున్న రైతుని ఎలా బతికించాలి అనేది మేము చాలా లోతుగా, ఇది ప్రతి నాకు పోరాట యాత్ర దగ్గర నుంచి నాకు క్షేత్రస్థాయిలో నాకు ప్రతి కౌలు రైతు చెప్పే సమస్య ఇది. ఖచ్చితంగా కౌలు రైతులకు మేము అండగా నిలబడాలి. కేవలం భూమి దున్నే రైతుకి నష్టపరిహారం ఎంతో కొంత ఇవాళ రేపు ఇచ్చినా కానీ మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది, కౌలు రైతులకు మటుకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలి. వాళ్ళకు కూడా ఈ 35 వేల రూపాయలు నష్టపరిహారాన్ని వాళ్ళకి ఎలా ఇస్తారో కూడా మీరు దారులు వెతకాలి. అలాగే భవిష్యత్తులో ఇది ఒక్కసారికే కాదు, మేము జై కిసాన్ అనే ప్రోగ్రామ్ అది భవిష్యత్తులో మొదలు పెట్టబోయి, దీనికి శ్రీకారం చుట్టాం ఈ రోజుకి. కానీ భవిష్యత్తులో జై కిసాన్ అనేది అంటే పంట రైతుకి వ్యవసాయం అనేది గిట్టుబాటు ధర కాదు, లాభసాటి ధర రావాలి. దానికోసమే మా ప్రయత్నం అంతా. దాంట్లో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో కానీ, లేదంటే ఏ పంటలు వేస్తే ఎంత లాభసాటిగా ఉంటుంది, అలాగే అన్ని రకాలుగా సేంద్రీయ వ్యవసాయం కానీ, అన్ని రకాల వ్యవసాయ విధానాలు, అలాగే రైతుకు భవిష్యత్తులో మార్కెటింగ్ కానీ, అలాగే దళారీ వ్యవస్థ ఎట్లాగా, దళారీ వ్యవస్థలు రైతు ఎలా నష్టపోతాం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక దీర్ఘకాలికంగా ఒక పాలసీ తీసుకురావాలి. ఖచ్చితంగా దానిని ఖచ్చితంగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి అనేది మేము ఆ జై కిసాన్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. కాకపోతే ఇది ఒక రోజులోనో ఒక నెలలోనో చెప్పేసి అయిపోయే ప్రాసెస్, నిరంతరంగా ఇది పార్టీ ప్రధాన కార్యక్రమం, ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా మేము తీసుకెళ్ళబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మేము దానికి జై కిసాన్ ప్రోగ్రామ్కి మేము ఒక శ్రీకారమే అనుకోవచ్చు. దీన్ని
ఎందుకంటే ఈరోజున ఒక నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగం భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మేము రైతుకు అండగా నిలబడాలి, వారు ఆనందంగా ఉండాలి. ఎందుకంటే రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. అందుకని చెప్పి అలాంటి రైతుకి మేము మన సంపూర్తిగా మేము వారికి నిలబడున్నాం, వారికి మద్దతుగా ఉన్నాం తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి జన సైనికులకి, జనసేన నాయకులకి, ప్రతి రైతు గురించి కష్టాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరికి, రైతు పెట్టి అన్నం తినే ప్రతి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ మద్దతు తెలియచేయమని, మీకు ఎలా కుదిరితే అలాగా ఈ రోజున రైతు బతకాలి, కౌలు రైతు నష్టపోకుండా ఉండాలి, దానికి తగ్గట్టుగా మీ విధానాల ద్వారా కుదిరినంత పద్ధతిలో రైతుకి మద్దతు ప్రకటించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.